హాయ్ హలో నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమము లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్ అయిందని చెప్పి చాలా సక్సెస్ఫుల్గా ఢిల్లీలో ఒక నిరసన కార్యక్రమం చేశారు. అది ఎక్స్పెక్ట్ చేయలేనంత జనాలు వచ్చారు, ఎక్స్పెక్ట్ చేయనంత మంది జర్నలిస్టులు వచ్చారు. మోరోవర్ ఈయన ఇప్పటి వరకు కూడా బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ పోయి, అంటే బీజేపీకి సంబంధించిన బిల్లులు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చి ఇష్యూ బేస్డ్ అని అంటారు కదా మనం, ఇష్యూ బేస్డ్ బిల్లులు మద్దతు ఇస్తూ వస్తున్నప్పటికీ ఇండియా కూటమి నుంచి పార్టీలు వచ్చి సపోర్ట్ చేయటం అనేది అన్ఎక్స్పెక్టెడ్. అది ఎవరు ఊహించలేదు. యాక్చువల్గా నేను కూడా ఏమనుకున్నానంటే ఆ ఎన్డీఏ కూటమిలో నుంచి ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంతవరకు కూడా కొద్దిగా బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చారు కదా 2-3 బిల్లులకి, ఆ ఇండియా కూటమిలోనే ఎవరైనా వచ్చి మద్దతు ఇస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారికి అని అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. బట్ ఇట్ వాజ్ సో సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ దట్ 8 పార్టీలు ఇండియా కూటమి నుంచి వచ్చి జగన్కి మన అండగా నిలబడటం అనేది అది ఒక సర్ప్రైజింగే, అన్ఎక్స్పెక్టెడే. మేబీ రాజకీయ విశ్లేషకులకు కూడా సర్ప్రైజింగే, ఎందుకంటే ఇండియా కూటమి నుంచి సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఆయన వాళ్ళు ప్యూర్లీ దే హీఈస్ వెరీ గుడ్ లీడర్ ఇన్ ఇండియా కూటమి. అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ థాకరే హీస్ కీ లీడర్ ఇన్ ఇండియా కూటమి. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ నుంచి పంపించడం అది సర్ప్రైజే. అది వన్ ఆఫ్ ది బిగ్ ఒక పెద్ద పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి. అన్నా డిఎంకే వాళ్ళంటే సార్ అపోజిషన్లో ఉన్నారు. అన్నా డిఎంకే తెలంగాణ ఆమె తమిళనాడులో అపోజిషన్ పార్టీ, వాళ్ళు వచ్చి మద్దతు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ వచ్చి మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇండియా కూటమి నుంచే. ఇంకా తర్వాత ఇంక జేఏఎంఎం, ఐయుఎంఎల్, వీసీకే, అట్లా మొత్తానికి ఒక 8 పార్టీలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు. మోస్ట్ ప్రాబబ్లీ ఆయన పర్సనల్ కెపాసిటీ వచ్చి ఉంటారు వీళ్ళంతా, ఎందుకంటే ఇప్పుడు కూటమి తరపు నుంచి అయితే కాంగ్రెస్ నుంచి ఒక ఎవరొకరు వచ్చి ఉండేవాళ్ళు. బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ కాంగ్రెస్, ఎందుకంటే ఇక్కడ అపోజిషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్గా పనిచేసేటువంటి పార్టీలు 5 పార్టీలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, సిపిఎస్, సిపిఎం, ఏదైతే ఉన్నాయో జగన్కి యాంటీగా పనిచేస్తున్నటువంటివి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జనసేన అండ్ సిపిఐ, సిపిఎం పార్టీలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఒక ఎలియన్స్ ద్వారా కానీ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. కాంగ్రెస్ నుంచి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సపోర్ట్, సిపిఐ, సిపిఎం నుంచి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సపోర్ట్, అండ్ జనసేన, టీడీపీ ఎలాగూ ఎలియన్స్లో ఉన్నారు. బట్ బీజేపీని కూడా వీళ్ళు ఆహ్వానించారు, అంటే ఎక్సెప్ట్ టీడీపీ అన్ని పార్టీలను ఆహ్వానించారు అని చెప్పారు. ఎక్సెప్ట్ టీడీపీ అన్ని పార్టీలను ఆహ్వానించారు అంటే మరి అని నేను చదివాను ఎక్కడో పేపర్లో, అంటే మరి జనసేన వాళ్ళు కూడా ఇచ్చారా ఏంటి రమ్మని అనేది నాకు తెలియదు. ఎక్సెప్ట్ టీడీపీ ఆల్ పార్టీస్ ఆర్ ఇన్వైటెడ్ అని ఎక్కడో చదివాను. ఈ యొక్క ఢిల్లీకి ఇచ్చుంటారు, జనసేనకు కూడా ఇచ్చుంటారు, బీజేపీకి కూడా ఇచ్చుంటారు. బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సపోర్ట్ ఫ్రమ్ బీజేపీ నేదర్ బీజేపీ నార్ జనసేన, ఎందుకంటే వాళ్ళు ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి. ఎంత లేదన్నా మనం మాట్లాడకపోయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మనం మాట్లాడకపోయినా, మనం ఓన్లీ టీడీపీ గురించి మాట్లాడుతున్నా. బట్ మనం అవునా కాదన్న ఇది ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం అని అవుతుంది, దీంట్లో జనసేన ఉంది, బీజేపీ ఉంది. సో ఆబ్వియస్లీ దే విల్ నాట్ సపోర్ట్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎంతమంది సపోర్ట్ ఇచ్చినా, ఏ కూటమి నుంచి వచ్చి సపోర్ట్ ఇచ్చినా సరే, బట్ 8 పార్టీల మంది వచ్చి సపోర్ట్ ఇవ్వటం, చాలామంది అటెండ్ అవ్వటం, జర్నలిస్టులకి వాళ్ళందరూ కూడా కొద్దిగా నేషనల్ న్యూస్ ఛానల్స్ కూడా కవర్ చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది సాధించారనేది నాకు అనిపించింది. 100% హీ బికేమ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. కమింగ్ టు ది అదర్ ప్రోగ్రామ్, ఐ మీన్ అదర్ టాపిక్, బీపీసీఎల్ అనేది బడ్జెట్లో లేదు. మరి మీరు అది గమనించారో లేదో, బీపీసీఎల్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వస్తాను. చంద్రబాబు నాయుడు గారు బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్కి రాబోతుందని చెప్పడం, లోకేష్ గారు ట్వీట్ చేయటం, వాళ్ళకి మెల్లో ఎల్లో మీడియాకి సంబంధించిన ఛానల్స్ కూడా హైలైట్ చేయటం, బీపీసీఎల్ అధికారులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్లేస్ని చూడటం మొత్తం జరిగిపోయినాయి. అంతా జరిగిపోయినా సరే బీపీసీఎల్ అనేది బడ్జెట్లో లేదు. అయితే ఇక్కడ ది వీక్ అనేటువంటి ఒక
వెబ్సైట్ అతను ఏమని రాశాడంటే, ఈ ఈ బీపీసీఎల్ అనేది మెన్షన్ చేయలేదు ఎందుకు బడ్జెట్లోని, ఎవరో తెలుగుదేశం నాయకుడిని అంటే పేరు రాయలేదు, ఎవరో తెలుగుదేశం నాయకుడిని అడిగితే ఆ తెలుగుదేశం నాయకుడు అన్నాడట బీపీసీఎల్ అనేది ఒక కార్పొరేషను, కార్పొరేషన్ కాబట్టి బడ్జెట్లో లేదు, తర్వాత అనౌన్స్ చేస్తారు అన్నాడట. పేరు రాయలేదు ఆ నాయకుడి పేరు, బట్ హీ హాజ్ రిటన్ వన్ ఆఫ్ ది టీడీపీ లీడర్ హ్యాస్ సెట్ సిన్స్ ఇట్ ఈస్ కార్పొరేషన్ దే విల్ అనౌన్స్ ఇట్ లెటర్ బట్ విల్ గెట్ బీపీసీఎల్ అన్నాడట. అది జరగాలని నేను కోరుకుంటున్నా. ఐ హోప్ ఇది కార్పొరేషన్ కాబట్టి బడ్జెట్లో పెట్టలేదు, తర్వాత మనకి బీపీసీఎల్ ఇస్తారు, మన స్టేట్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఆన్ ఈ స్టేట్మెంట్. తెలుగుదేశం అతను అడిగి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అదేంటంటే, కార్పొరేషన్ కాబట్టి బీపీసీఎల్ బడ్జెట్లో పెట్టలేదు అన్నారు, బట్ 2021 స్పీచ్లో, 2021 స్పీచ్లో ఇదే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ స్పీచ్లో షీ హాజ్ మెన్షన్డ్ ఎల్ఐసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, ఎయిర్ ఇండియా మెన్షన్ చేశారు బడ్జెట్లో. అంటే బడ్జెట్ స్పీచ్లో ఏమని మెన్షన్ చేశారు, డిజన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం కొన్ని కంపెనీలని, ఎల్ఐసీనేమో ఐఓపీ చేయబోతున్నాము, బీపీసీఎల్ని డిజన్వెస్ట్మెంట్ చేయబోతున్నామని మెన్షన్ చేశారు బడ్జెట్ స్పీచ్లో. మరి ఆ రోజు కార్పొరేషన్ అని గుర్తు రాలేదు, తెలుగుదేశం అతను అడుగుతున్నా ఎవరో మరి ఆ నాయకుడు ఎవరో తెలియదు. ఓకే, మోరవర్ 2022-23 బడ్జెట్లో, సారీ 23-24 బడ్జెట్లో ఇదే బీపీసీఎల్కి సంబంధించి 30,000 crores ఇన్వెస్ట్మెంట్, అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్యూజన్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్యూజన్కి బడ్జెట్లో పెట్టారు, డైరెక్ట్గా బడ్జెట్లో పెట్టారు లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే. సారీ, లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే పెట్టారు. అంటే మరి ఇంక లాస్ట్ ఇయర్ బడ్జెట్లోనే పెట్టారంటే మరి అప్పుడు కార్పొరేషన్ అని గుర్తు రాలేదా, అది నేననేది. సో అంటే ఈ తెలుగుదేశం నాయకుడు ఎవరైతే ఇది కార్పొరేషన్ కాబట్టి బడ్జెట్లో రాలేదు, అది బడ్జెట్కి దానికి సంబంధం లేదని చెప్పడానికి, కవరప్ ఇవ్వడానికి ట్రై చేశారని నా అనుమానం. అది బడ్జెట్కి సంబంధం లేకపోతే మరి 2023-24 30,000 crores ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్యూజన్ బడ్జెట్లోనే పెట్టారు, 2021 నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లోనే పెట్టారు, అసలు ఇదంతా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసి వచ్చే బడ్జెట్లో బీపీసీఎల్ని పెట్టండి అని రిక్వెస్ట్ చేసి వచ్చారు. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాటకి లింక్ ఇస్తున్నా మీకు, మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా కాన్ఫిడెంట్గా నేను మాట్లాడేది, చాలా కాన్ఫిడెంట్గా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే నేను చదివే చెప్తాను, చదవకుండా చెప్పను, చదివి చెప్తాను. ఏ ఇటు చెప్పేది నిజమా లేదని మీకు డౌట్ వస్తే అప్పుడు మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్తే నేను చెప్పి ప్రతి మాటకి లింక్ ఇస్తాను, ఆర్టికల్ లింక్ ఇస్తాను ఇప్పుడు కూడా. ఓకే, అదే. సో కాబట్టి వాట్ ఎవర్ ఐఎమ్ రీడింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారట, మరి 2 బడ్జెట్లో పెట్టమన్నారంటే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, మీ నాయకుడికి, ఈ ఎన్నో తెలుగుదేశం నాయకుడు ఎవరు అతనికి చెప్తున్నాను, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఇది కార్పొరేషను బడ్జెట్లో పెట్టరని? వెళ్ళేందుకు లెటర్ ఇచ్చాడు సీతారామన్ గారికి బడ్జెట్లో పెట్టండి బీపీసీఎల్ గురించి అని. అంటే వీళ్ళు కవరప్ చేస్తున్నారంటే నా డౌట్ బీపీసీఎల్ గాన్. ఎందుకు ఒక ఇండికేషన్ ఏంటంటే, బీపీసీఎల్ నిన్న బడ్జెట్ రిలీజ్ చేయగానే ఈరోజు బీపీసీఎల్కి సంబంధించిన షేర్ మార్కెట్ పడిపోయింది, అండ్ నాట్ ఓన్లీ బీపీసీఎల్, ఆయిల్ కార్పొరేషన్ మొత్తం షేర్ మార్కెట్ పడిపోయింది మొత్తం. అంటే కంప్లీట్ డౌన్ఫాల్ కాదు, ఇప్పుడు బీపీసీఎల్ది 310 రూపాయలు ఏమైనా షేర్ ఉండేది, అది 307-306 పడిందంట ఇప్పుడు బడ్జెట్ అనౌన్స్మెంట్ చేయగానే. ఎందుకనంటే దెర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ ఆయిల్ కంపెనీస్ ఇన్ ద బడ్జెట్ అనేది రూమర్ వెళ్ళిపోయింది. రూమర్ కాదు, నిజమే కదా, షీ డిడ్ నాట్ మెన్షన్ ఎనీ ఆయిల్ కంపెనీస్ ఇన్ ద బడ్జెట్. 2023-24 మెన్షన్ చేస్తారు 30,000 ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్యూజన్ అని మెన్షన్ చేస్తారు కదా, అప్పుడు షేర్ మార్కెట్ పడిపోయింది. ఈ బడ్జెట్లో అసలు మెన్షన్ లేదు అంటే వాళ్ళు దే ఆర్ నాట్ ప్లానింగ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది ఆయిల్ కంపెనీస్ అని టక్కన షేర్ మార్కెట్ పడిపోయింది. మరి అక్కడ షేర్ మార్కెట్ పడిందంటే ఇట్ ఈస్ కరస్పాండెన్స్ టు ది బడ్జెట్ అంటే దట్ మీన్స్ దెర్ ఈస్ ఎ లింక్ బిట్వీన్ బడ్జెట్ అండ్ ది ఆయిల్ కంపెనీస్ ఆల్సో. వీళ్ళూరికే కవర్ అప్ కవర్ డ్రైవ్లు కొడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు.
బీపీసీఎల్ ఇప్పుడు కాదు తర్వాత వచ్చింది, కార్పొరేషన్కి వచ్చింది, ఇది బడ్జెట్కి సంబంధం లేదని కవర్ డ్రైవ్లు కొడుతున్నారని నా డౌట్. ఓకే, డీప్కి వెళ్తే కానీ తెలియదు. రెండోది, మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సెషన్ని చంద్రబాబు నాయుడు గారు 2 ఇయర్స్కి టూ మంత్స్ పోస్ట్ పోన్ చేశారు. ఎందుకు అంటే, ఇది ఒక ఆర్టికల్ రాశారు గ్లోబల్ గ్రీన్ న్యూస్ అట ఎవరో, ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఎవరో రాశారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టడం 2 మంత్స్ పోస్ట్ పోన్ చేసిందట. ఎందుకు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. బడ్జెట్ ప్రవేశపెట్టడానికే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అమరావతి కడతారా? బడ్జెట్ ప్రవేశపెట్టడానికే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొత్తం అక్కడ జరగాలని ఏం లేదు, చాలా పెడతారు బడ్జెట్లో, చివరికి అది ఖర్చు కూడా కొన్ని హెడ్స్ అయితే ఊరికే పేపర్ మీద ఉంటాయంత ఖర్చు కూడా పెట్టరు. మరి దానికే ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మరి 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మనం అమరావతి క్యాపిటల్ని కట్టడం అనేది అది కరెక్టా అని నాకు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇస్తారు, క్యాపిటల్ కడతారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్పుడు గ్రాంట్ ఇస్తారా? ఇప్పుడు మన నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి 100 కోట్లు అయితే అన్నారు మొత్తం క్యాపిటల్ కట్టడానికి, 100 కోట్లు అయితే అన్నారు. మరి ఇది ఫస్ట్ 15,000 కోట్ల రూపాయలే వాళ్ళు అప్పిస్తే ఆ తర్వాత కూడా అప్పిస్తామంటే మరి 100 కోట్లు అప్పు తీసుకుంటారు అప్పుడు క్యాపిటల్ కోసం. మరి ఆ 100 కోట్లు అప్పు తీసుకుని క్యాపిటల్ కడితే మరి ఎవరు ప్రజలకి దాన్ని తీర్చేది? ఎవరు? ప్రజల మీద భారం కదా అది. దాని బదులు ఆల్రెడీ కట్టిన విశాఖపట్నం వాడుకోవచ్చు కదా, దట్ ఇస్ వాట్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ డన్ ఇట్. ఆల్రెడీ కట్టిందే కదా, అప్పు తీసుకొచ్చి క్యాపిటల్ కట్టే బదులు ఆల్రెడీ కట్టున్న క్యాపిటల్ని వాడదామనేది కదా నెత్తునరు కొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు గ్రాంట్ ఇస్తే తీసుకుని కట్టాలి, అప్పిస్తే మీరు కట్టకూడదు. మీరు వెళ్ళి అడగండి, మేము గ్రాంట్ ఇస్తేనే కడతాము, లేదంటే మాకు అవసరం లేదు అప్పు అని మీరు అడగండి. ప్రజల్ని భారపడకుండా ఉండాలంటే అది నా సలహా అది. ఎనివే, మన విని సలహాలు ఇచ్చిన వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేస్తారులేండి, బట్ దే ఆర్ ఫిక్స్ అయిపోయారు కాబట్టి. ఇది ఓకే, థ్యాంక్ యూ.